తిరిగి స్వాగతం ఇది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఎనిమిది లెక్చర్ మరియు మునుపటి లెక్చర్లో ప్రవేశపెట్టిన ఈ గాస్ ఎలిమినేషన్ టెక్నిక్ పై మా చర్చను కంటిన్యూ చేద్దాం కాబట్టి ఈ ఫారం చాలా ముఖ్యమైన తగ్గిన రూపాన్ని మనం చూసే మరింత జనరల్ కేసు కోసం వెళ్తాము ఇక్కడ సొల్యూషన్ యొక్క కన్సిస్టెన్సీ లేదా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి మనం గుర్తించవచ్చు కాబట్టి సాధారణ ఉదాహరణ సహాయంతో మునుపటి లెక్చర్ మనం చేసిన దానికి తిరిగి వెళ్దాం ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఏలో ఉన్న జనరల్ ఉదాహరణను పరిగణించండి ఇక్కడ ఎం అడ్డు వరుసలు మరియు ఎన్నిలువు వరుసలను కలిగి ఉంటుంది మరియు ఆపై మనకు ఈ ఎక్స్ ఆర్డర్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ వెక్టర్ ఒకటి మరియు కుడివైపున ఉంటుంది కాబట్టి ఫారం మనం ఇప్పటికే మునుపటి లెక్చర్ ప్రవేశపెట్టాము ఈ ఫారం ఏమిటి అంటే జనరల్ దీనికి ఈ రూపం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ చర్చించుకుందాం ఈ అంశాలు ఇక్కడ ఈ చిహ్నం ద్వారా సూచించబడతాయి ఇవి పివోట్ ఎలిమెంట్ మరియు ఇవి నాన్ జీరో ఎలిమెంట్స్ కాబట్టి ఈ పివోట్ ఎలిమెంట్ యొక్క ధర్మాలు ఏమిటి కాబట్టి ఈ సంఖ్య మనం ఈ లో పివోట్ గా పిలుస్తాము క్రింద ప్రతిదీ సున్నా మరియు ఎడమ ఇది మొదటి మూలకం కాబట్టి మనం ఇక్కడ ఎడమవైపు గురించి మాట్లాడము ఉదాహరణకు ఇక్కడ ఇది ఒకటి ఇది పివోట్ ఎలిమెంట్ ఎందుకంటే ఎడమవైపున ఉన్న అన్ని అంశాలు సున్నా మరియు ఇక్కడ కూడా అన్ని మూలకాలు సున్నా మరియు ఈ సబ్మాట్రిక్స్ ప్రతిదీ సున్నా కాబట్టి మనం పివోట్ ఎలిమెంట్ అని పిలుస్తాము మ్యాట్రిక్స్ మళ్లీ ఈ తగ్గిన రూపంలో మనం ఈ మ్యాట్రిక్స్ అని పిలిచే ఈ ఫారం పిలువబడుతుంది లేదా ఈ మూలకం పివోట్ అని పిలువబడుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ సున్నా మరియు ఈ సబ్మాట్రిక్స్ లో ప్రతి ఇక్కడ సున్నా మరియు ఈ సబ్మాట్రిక్స్ లో ప్రతిదీ సున్నా అదేవిధంగా ఇది నాన్ జీరో మూలకం అయితే ఒకటి ఏ పివోట్ మరియు దీనికి ప్రతిదీ సున్నా మరియు దీనికి ప్రతిదీ సున్నా కాబట్టి అది పివోట్ యొక్క ధర్మాలు ఇది నాన్ జీరో సంఖ్య మరియు వీటి క్రింద ఉన్న అన్ని అంశాలు సున్నా మరియు దీనికి మిగిలి ఉన్న అన్ని అంశాలు సున్నా మరియు మనం ఈ మ్యాట్రిక్స్ యొక్క ప్రత్యేక స్ట్రక్చర్ కలిగి ఉన్నాం దీనిని మనం ఫారం అని పిలుస్తాం మనకు ఇవి ఉన్నాయి మొదటి కొన్ని వరుసలు వరుసలు ఉన్నాయి అడ్డు మరియు ఇక్కడ మనం చూసే చివరి కొన్ని వరుసలు సున్న వరుసలు కాబట్టి ఇక్కడ ఇది సున్నాలు కాబట్టి దిగువన ఈ వరుసలన్నీ మనం ఇక్కడ సున్నాలతో సెట్ చేశాము రైట్ హ్యాండ్ సైడ్ ఈ చిహ్నం మళ్ళీ ఉంటుంది కాబట్టి ఈ మూలకాలు సున్నా కావచ్చు లేదా అవి సున్నా కాకపోవచ్చు ఈ ఫారం సూచించడానికి ఇక్కడ మనం ఉపయోగిస్తున్న చిహ్నం ఇక్కడ జనరల్ మనకు ఈ పివోట్ అంశాలు ఉంటాయి ఇవి ఎల్లప్పుడూ నాన్ ఇప్పుడు అదే గుర్తింపు ఏమిటంటే ఇక్కడ ఇవి పివోట్ మూలకాలు మరియు అవి నాన్ జీరో మరియు ఈ చిహ్నంతో లేదా ఈ స్టార్తో ఇవి ఇతర అంశాలు సున్న కావచ్చు మరియు అవి సున్న కాకపోవచ్చు కాని ఈ ఫారంలో ఉంచడానికి ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఈ మ్యాట్రిక్స్కు ఉన్నాయి ఈ స్ట్రక్చర్ లోకి మనము ఈ స్ట్రక్చర్ ను తీసుకువచ్చాము ఇక్కడ స్టెప్ నిర్మాణం వంటి నిర్మాణం మరియు ఈ రూపంలోకి తీసుకురావటం లక్ష్యం కాబట్టి మనకు ఇది సున్నాలు ఉన్నాయి దీని దిగువన ఇక్కడ స్ట్రక్చర్ ఈ మెట్ల వంటిది మరి సున్న వరుసలు ఉంటే అవి ఈ మ్యాట్రిక్స్ యొక్క దిగువకు తీసుకోబడతాయి ఆపై ఈ వృద్ధి భాగం నుండి ఇక్కడ ఈ బికి అనుగుణంగా ఉంటుంది ఈ మూలకాలు సున్నా కావచ్చు మరియు సున్నా కాకపోవచ్చు కాబట్టి ఒకసారి మనం రెడ్యూస్ మరియు మనం ఈ ఎచెలాన్ ఫారం ఖచ్చితంగా ఎలా పొందాలో కొంచెం జనరల్ ఒకటి ఉదాహరణలో చూస్తాం కాబట్టి మీరు అక్కడ గుర్తుంచుకుంటే గాస్ ఎలిమినేషన్ ప్రాథమికంగా మూడు దశలను కలిగి ఉంది మొదటి ఒకటిది ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ మీ సిస్టమ్ మొదట ఉంచడం తరువాత మనం పిలిచే ఈ ఫారంలోకి మ్యాట్రిక్స్ తగ్గించబడుతుంది ఆపై ఈ కీలకమైన అంశాలను మనం గుర్తించాలి పివోట్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ యొక్క ముఖ్యమైన అంశాలు మరియు తరువాత సొల్యూషన్ గురించి కూడా మనం వర్గీకరించవచ్చు మనకు యునిక్ సొల్యూషన్ లేదా సొల్యూషన్ ఉనికిలో లేదు లేదా ఈ పివోట్ మూలకాలను గుర్తించిన తర్వాత మనం అనంతమైన అనేక పరిష్కారాలను కలిగి ఉన్నాము ఈ కన్సిస్టెన్సీ రూపంలో సిస్టం లక్షణం కాబట్టి ఇది చాలా కష్టమైన భాగం అని నా ఉద్దేశ్యం ఇక్కడ మనకు ఫారం ఉన్న తర్వాత ఫారం నుండి సొల్యూషన్ పొందడం మనకు ఉన్న తరువాత సాధారణ ఉదాహరణలలో మనం గమనించిన బ్యాక్ సబ్స్టిట్యూషన్ ద్వారా మాత్రమే మునుపటి లెక్చర్ మనకు ఈ పివోట్ వరుసలను పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనం ఈ పివోట్ వరుసలను పైకి తీసుకువెళ్లాము మరియు తరువాత మా మ్యాట్రిక్స్లో ఏదైనా సున్నముంటే మనం మ్యాట్రిక్స్ యొక్క దిగువకు తగ్గించాము కాబట్టి ఇవి పివోట్ వరుసలలో ఉన్నాయి ప్రతి వరుసలలో ఇక్కడ ఒక పివోట్ ఉన్నందున ఇప్పుడు ప్రతి వరుసలలో పివోటు ఉంది ఇవి కీలకమైన వరుసల పివోట్ వరుసలను కలిగి ఉంటాయి మరి మిగిలిన వాటిని సున్న వరుసల అంటారు కాబట్టి ఇవి సాధారణంగా పివోట్ వరుసల కోసం మనం ఉపయోగించే నోటేషన్ అయితే ఇవి ఆర్ అడ్డు వరుసలు అయితే మరియు మనకు మొత్తం ఎం వరుసలను కలిగి ఉంటే సహజంగా సున్నా వరుసలు ఎం మైనస్ ఆర్ ఇది స్ట్రక్చర్ మనం ఉపయోగిస్తాము కాబట్టి దీన్ని కలిగి ఉంటే నేను ఇక్కడ ఒకటి నిర్వచనాన్ని పరిచయం చేస్తాను మళ్లీ మీరు ఈ ర్యాంక్ గురించి మరింత మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది ర్యాంక్ కోసం ఏకైక నిర్వచనం కాదు ఈ ర్యాంకు అనేక ఇతర నిర్వచనాలు ఉన్నాయి కానీ ఇది వాటిలో ఒకటి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఓట్ సంఖ్యగా నిర్వచించబడింది ఎందుకంటే తరువాత మనం ప్రత్యామ్నాయ నిర్వచనంలో గమనించాము అది మళ్ళీ ఈ ర్యాంక్ దారి తీస్తుంది ఈ పివోట్ యొక్క ఈ సంఖ్యకు సమానం లేదా ఈ పివోట్ల గుర్తింపుకు కారణం లేదా ఈ పివోట్ మూలకాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ మ్యాట్రిక్స్ యొక్క మరొక అతి ముఖ్యమైన భావన ఈ సంఖ్యగా ఆర్ నిర్వచించబడింది పివోట్ల సంఖ్య కాబట్టి ఈ నిర్వచనంతో మనం ముందుకు వెళ్తాము మరియు తరువాత మనం ఈ ర్యాంక్ గురించి మరింత మాట్లాడతాం కాబట్టి ర్యాంక్ ఈ సంఖ్యకు సమానమని మనం చెబితే ఆర్ సంఖ్యల పివోట్ల సంఖ్య ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ అప్పుడు మనం ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ నుండి గమనించగలిగేది మనం ఇక్కడ చాలా విషయాలను గుర్తించగలము మూలకాలు ఇక్కడై మూలకాలు ఉంటే అవును ఈ మూలకాలు ఇక్కడ ఉంటే ఈ సున్న వరుసలలో అవి సున్నకి సమానంగా లేకపోతే మ్యాట్రిక్స్ ఒకటి అవి సున్నకి సమానంగా లేకపోతే ఈక్వేషన్స్ అస్థిరమైనవి అవుతాయి మరియు ఎందుకు అస్థిరమైనవి అవుతాయి ఎందుకంటే మునుపటి లెక్చర్లో మనం ఇప్పటికే చర్చించిన నాన్ జీరో సున్న సమానమైన పరిస్థితి మనకు ఉంది కాబట్టి మన ఎచెలాన్ ఫారంలో వీటిని నాన్ జీరో సంఖ్యగా పొందినట్లయితే సిస్టమ్ ఈ వ్యవస్థకు సొల్యూషన్ లేదని అస్థిరమైన మరియు అర్థం కాబట్టి ఈ ఇచలాన్ ఫారం నుండి లేదా టర్మ్స్ మనం ఇప్పుడు నిర్వచించగల మొదటి గుర్తింపు ఎందుకంటే మనం ఇప్పటికే ఈ సంఖ్య ఆరు ద్వారా మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ను నిర్వచించాం కాబట్టి మనం ఎల్లప్పుడూ మాట్లాడుతున్న దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇది సంబంధిత మ్యాట్రిక్స్ యొక్క ఈ మొదటి భాగానికి ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ అనుగుణంగా ఉంటుంది మరియు రెండవది ఒకటి ఇక్కడై కాలం ఈ బి మరియు మొత్తం మ్యాట్రిక్స్ మనం దీనిని బి అని పిలుస్తాము కాబట్టి ఈ వృద్ధి ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఇప్పుడు ర్యాంక్ ఈ పరిస్థితిలో ఏ యొక్క ర్యాంక్ ఏ యొక్క ర్యాంక్ అంటే ఏమిటి ఈ మ్యాట్రిక్స్ నుండి ఆర్పిఓట్లు ఉన్నాయి తద్వారా ఏ యొక్క ర్యాంక్ వారైతే ఇది నాన్ జీరో మూలకాలు అయితే ఇవి అన్నింటినీ కలిపితే ఇక్కడ ఒకటి పివోట్ కూడా ఉంటుంది తద్వారా ఈ సున్నాను తయారు చేయడానికి మనం దానిని మరింత రెడ్యూస్ మరియు ఇక్కడ కనీసం సమీకరణాలలో ఒక దానిలో ఒక నాన్ జీరో సంఖ్య ఉంటుంది సిస్టం అస్థిరమైనది ఇది వాటిలో ఒకటి ఉన్నప్పుడల్లా ఇక్కడున్న నాన్ జీరో సంఖ్య ఇక్కడ సున్నా వరుసలకు సంబంధితమైనది అప్పుడు సిస్టం అస్థిరమైనది కానీ ర్యాంక్ టర్మ్స్ మనకు ఏమనంటే మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఒకటి ఇది ఆర్ మూలాల సంఖ్య మరియు మొత్తం ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ యొక్క ర్యాంకు సమానం కాదు ఎందుకంటే ఈ పరిస్థితిలో ఇవి నాన్ జీరో సంఖ్యలు అయినప్పుడు ఏమి జరుగుతుంది అప్పుడు మొత్తం మ్యాట్రిక్స్ యొక్క ఈ ర్యాంక్ అంటే మొత్తం మ్యాట్రిక్స్లోని పివోట్లు సంఖ్యకి సమానం నేను ఏ ర్యాంకంటే ఎక్కువ మరియు ఆ సందర్భంలో మనకు అసమానత ఉంటుంది కాబట్టి ఈ రెండు మాట్రిసిస్ ర్యాంకే మరియు ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఇవి భిన్నంగా ఉంటాయి అప్పుడు మనకు సిస్టమ్ యొక్క అసమానత ఉంటుంది మ్యాట్రిక్స్ మరియు ఇక్కడ సున్న వరుసలకు సంబంధిత మనకు ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మనకు నాన్ జీరో ఏదో ఉంది అప్పుడు ఇక్కడ ఒక పివోట్ ఎలిమెంట్ ఉంటుంది ఈ కాలంలో మరియు చివరి కాలంలో లేదా ఇతర మాటలలో మనకు చివరి కాలంలో పివోట్ ఉందని మనం పిలుస్తాం మరియు ఇది ఖచ్చితంగా ఈ అసమానత కేసు మనం అనేక విధాలుగా దీని గురించి చర్చించండి కాబట్టి ఒకటి ఇప్పటికే ఇక్కడ ఉంది ఎందుకంటే ఇది సున్నకి సమానం కానందున అస్థిరంగా లేదా మనం మనం దీనిని కుడివైపున పిలుస్తాం కాలం లో ఒక పివోట్ ఎలిమెంట్ ఉంది మరియు ఇది మన వద్ద ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది నాన్ జీరో లేదా ఈ సంఖ్యలో ఒకటి కూర్చున్నప్పుడు ఇది నాన్ జీరో అవుతుంది కాబట్టి మనకు సరైన పివోట్ ఉంది కుడివైపున కాలం పివోట్ ఉంది లేదా మనం పివోటేను కలిగి ఉన్నాము లేదా ఆ ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ యొక్క ర్యాంకు సమానం కాదులేదా ఇది కాకపోతే ఇది నాన్ జీరో అయితే మాకు సొల్యూషన్ యొక్క కేసు లేదు మ్యాట్రిక్స్ స్పష్టంగా ఇప్పుడు మరింత ముందుకు కదిలే అవకాశం సున్న కాబట్టి మూలకాలు ఇక్కడ సున్న అయితే సిస్టం స్థిరంగా ఉంటే ఆ సందర్భంలో సున్నా కానిది ఏమీ లేదు ఎందుకంటే సున్నా అనేది నాన్ జీరోకు సమానం అలా అయితే కాబట్టి ఇలి సున్నా అయితే మనకు రెండు అవకాశాలు మరియు అవును గమనించవలసిన ఒకటి పాయింట్ ఉంది ఎందుకంటే ఏ ఎల్లప్పుడు సున్నకి సమానం ఇది నుండి రావడం చాలా స్థిరంగా ఉంటుంది ఎందుకంటే మనకు ఈ సున్నా ఉన్నప్పుడు ఈ కాలం ప్రతిదీ సున్నా కాబట్టి సహజంగానే ఈ సంఖ్యలు సున్నా ప్రతిదీ సున్నా మరియు మనం మొదటి నుండి వరుస కార్యకలాపాలను మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఏమీ మారదు మనకు ఏ సున్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా సున్నా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో సిస్టమ్ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఈ ఎక్సున్నకి కి సమానం అని అర్థం ఎల్లప్పుడూ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఏమైనప్పటికీ మనం ఈ కేసును కొంచెం తరువాత మాట్లాడదాం మరియు ఇప్పుడు మనం ఈ కేసును తీసుకున్నప్పుడు సిస్టమ్ స్థిరంగా ఉంటుంది అప్పుడు ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి మొదటిది ఇక్కడ పివోట్ ఎలిమెంట్ల సంఖ్య తెలియని వాటి సంఖ్యతో సమానం మరియు ఈ కేసు కూడా గత లెక్చర్ చూశాం మరియు మనకు సరిగ్గా లేదా ఇతర మాటలలో ప్రతికాలంలో ఒక పివోట్ ఉంది ఎందుకంటే కాలం నిలువు వరుసలు ఖచ్చితంగా తెలియని సంఖ్య కాబట్టి ప్రతి కాలంలో ఒక పివోట్ ఉంటే సిస్టంకు ఒక యునిక్ సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే ఈ ధర్మాలు కారణంగా కాలం ఒకటి కంటే ఎక్కువ పివోట్ ఉండదు దీని క్రింద ప్రతిదీ సున్నాగా ఉండాలి కాబట్టి ప్రతి కాలంలో ఒకటి పివోట్ మాత్రమే ఉంటుంది మరియు ఈ పివోట్ సమాన సంఖ్యలో తెలియని వాటి సంఖ్యకు సమాన సంఖ్యలో ఉన్న మొదటి కాలం కలిగి ఉంటుంది ఎందుకంటే తెలియని వాటి సంఖ్యకు సమానమైన నిలువు వరుసల సంఖ్య కాబట్టి ఆ సందర్భంలో సిస్టంకు యునిక్ సొల్యూషన్ ఉంటుంది మనం ఇవన్నీ ఉదాహరణ సహాయంతో చర్చిస్తాము నేను కాబట్టి ఇప్పుడు ర్యాంక్ పరంగా మనం ఏ యొక్క ర్యాంక్ మరియు ఎబ్బి ర్యాంక్ గురించి మాట్లాడితే అవి ఇప్పుడు సమానంగా ఉంటాయి మరియు ఇది ఆర్కు సమానం లేదా సమానం కాబట్టి ర్యాంక్ థర్స్ తరువాత మరింత వివరంగా చర్చిదాం ఇప్పుడు ఇది సున్నా అయితే మనకు కన్సిస్టెన్సీ మరి పివోట్ మూలకాల సంఖ్య తెలియని వాటికంటే తక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఈ సందర్భంలో సిస్టమ్ అనంతమైన అనేక పరిష్కారాలు ఉంటాయి మరి అక్కడ మనం ఈ ఫ్రీ వేరియబుల్స్ మరియు ఆధారిత వేరియబుల్ యొక్క భావనను పరిచయం చేస్తాము మరియు అప్పుడు మనం పరిష్కారాన్ని పొందవచ్చు మరియు కొన్ని నేను అనంతంగా అనేక సొల్యూషన్ జనరేట్ చేయగలం లేదా ర్యాంకు టర్మ్స్ మనం మళ్లీ చెప్పేది ఏమిటంటే ఈ ఏ ర్యాంక్ యొక్క ర్యాంక్ కన్సిస్టెన్సీ సమానం కానీ ఈ ర్యాంక్ తెలియని వాటి సంఖ్యకు సమానం ర్యాంక్ పరంగా ఈ స్థిరత్వం గురించి మనం మాట్లాడతాము ఈ ర్యాంక్ తెలియని వారి సంఖ్యకు సమానం కంటే ఇది తక్కువ ర్యాంక్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడతాం కాబట్టి ఇక్కడ సమస్యకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు చర్చిద్దాం ఈ సిస్టమ్ యొక్క సొల్యూషన్ ఎక్స్బీ సమానం ఇక్కడ ఉన్న విధంగా సిస్టంకు సంబంధిత ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ వ్రాయబడింది మాట్రిక్స్ కాబట్టి మనకు నాలుగు వరుసలు ఉన్నాయి మరియు మనకు ఐదు నిలువు వరుసలు ఉన్నాయి కాబట్టి మనకు ఐదు తెలియని సందర్భాలు ఉన్నాయి వాస్తవానికి మనకు తెలిసినవి కాబట్టి నిలువు వరుసల సంఖ్య అంటే తెలియనివి ఇక్కడై ఏ ఏమరియు మనకు మన సిస్టం ఉంది ఈ ఎక్స్ కి సమానం బి కి సమానం కాబట్టి ఇక్కడే ఎక్స్ ను దీనికి అనుగుణంగా ఉండేలా చేయాలి ఎక్స్ ఒకటి ఎక్స్ 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 రెండు మూడు నాలుగు మరియు ఐదు కాబట్టి అవి ఐదు తెలియనివి మరియు అందువల్ల ఈ ఐదు కాలం ఇది ఎక్స్ ఒకటికి సంబంధిత ఉంటుంది ఇది ఎక్స్ రెండు ఇది ఎక్స్ మూడు ఇది ఎక్స్ నాలుగు ఇది ఎక్స్ ఐదు కాబట్టి నిలువు వరుసల సంఖ్య ఇక్కడ ఏ యొక్క సగటును సూచిస్తుంది మరియు మొత్తం వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ కి సంబంధిత లేదు అయి ఇక్కడ మనకు బికి సంబంధిత ఉంటుంది మ్యాట్రిక్స్ కాబట్టి ఏలోని నిలువు వరుసల సంఖ్య మన సిస్టంలో మూలకాల సంఖ్యను సూచిస్తుంది కాబట్టి అందులో ఐదు తెలియనివి మరియు ఇక్కడ మరొక బీటా కూర్చుని ఉంది ఈ వాస్తవ సంఖ్యకు చెందినది కాబట్టి ఈ బీటా ఏరియల్ నంబర్ మరియు బీటా యొక్క విలువలు మనకు సిస్టమ్ యొక్క సొల్యూషన్ లేదు లేదా మనకు సొల్యూషన్ లేదు ఈ కన్సిస్టెన్సీ కూడా ఈ ప్రత్యేక సందర్భంలో బీటా మీద ఆధారపడి ఉంటుంది అని మనం చర్చిస్తాం సరే కాబట్టి ఈ గాస్ ఎలిమినేషన్ లేదా ఈ ఇచలాన్ ఫారం తగ్గింపు టెక్నిక్ యొక్క ఆలోచన ఏమిటి ఈ వృద్ధి చెందిన ఆగ్మెంటెడ్ మాట్రిక్స్ నుండి మనం ఇచలాన్ ఫారం కలిగి ఉండాలనుకుంటున్నాము మరియు మొదటి స్టెప్ సంఖ్యలను ఇక్కడ చేయడం రెండు మైనస్ ఒకటి మూడు ఈ వరుసలో సున్న మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఈ వరుస నుండి రెండు సార్లు తీసివేస్తే ఒకటి సున్నా అవుతుంది అప్పుడు ఈ సున్నాను సెట్ చేయడానికి మన దృష్టి ఉంటుంది ప్రతిదీ తదనుగుణంగా మారుతుంది కాని మనం ఈ ఎక్స్ను ఈక్వేషన్ సంఖ్య నుండి తీసివేస్తాము రెండు కోయిఫిషియంట్ ఈక్వేషన్ సంఖ్య మూడు నుండి మరియు ఈక్వేషన్ నంబర్ నాలుగు నుండి ఈ గుణకం ఎక్స్ కి సంబంధిత దానిని మనం తొలగిస్తాము కాబట్టి దాని ఒకటి కోసం మనం ఈ ప్రాథమిక ఆపరేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ మొదటి ఎలిమెంటరీ ఆపరేషన్ మనం ఆ ఆర్ రెండు చేస్తున్నాం మనం ఆర్ రెండు మైనస్ రెండు ఆర్ ఒకటిగా తీసుకుంటున్నాము కాబట్టి ఆర్ రెండు మైనస్ రెండు సార్లు

కూడా మనం ఈ కంటిన్యూ వృద్ధి చెందిన కాలంతో అలాగే ఇక్కడ రెండు మైనస్ రెండూ ఇక్కడ సున్నా కాబట్టి మొదటి వరుస ఆపరేషన్ పూర్తయింది మనం ఇప్పుడు మరొకదాన్ని తీసుకుంటాము ఎందుకంటే మూడు కోసం ఇక్కడై సున్నాను తొలగించడానికి ఇక్కడ దీన్ని రూపొందించడానికి మనం కేవలం ఆర్ ఒకటిలోకి జోడించండి కాబట్టి ఇది ఇప్పుడు ఆర్మూడు ప్లస్ ఆర్ ఒకటి ఇప్పుడు మూడు కాబట్టి ఇక్కడ మనం ఆర్ జోడించినప్పుడు ఇక్కడ సున్నా ఉన్నప్పుడు ఇక్కడ కూడా సున్నాను జోడించినప్పుడు ఇక్కడకు వరుస వస్తుంది మనం ఒకదాన్ని పొందుతాం మరియు మనం దీన్ని కూడితే మనకు ఇక్కడ రెండు లభిస్తుంది మరియు ఒకటి మనకు ఐదు వస్తుంది మరియు ఇది నాలుగు అవుతుంది కాబట్టి ఇది మనం చేసిన రెండవ వరుస ఆపరేషన్స్ మనం ఇప్పటికే మొదటి వేరియబుల్ను తొలగించాం ఇప్పుడు మనం వరుసగా మూడవ మూలకం ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఈ సార్లు 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 అవుతుంది కాబట్టి దీనితో ఇది ఇక్కడ సెట్ చేయబడుతుంది ఇక్కడ ఆరు మరియు మైనస్ ఆరు మళ్ళీ ఇది సున్నా మైనస్ ఏడు మరియు తరువాత మనకు ప్లస్ సిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి మరియు ఒకటి ప్లస్ మూడు కాబట్టి నాలుగు మరియు ఒక మైనస్ మూడు మైనస్ రెండు మరియు బీటా మైనస్ మూడు కాబట్టి తొలగింపు టెక్నిక్ సాంకేతికత యొక్క మొదటి స్టెప్ ఇది మనం ఇప్పటికే ఈక్వేషన్ నుండి ఒకటి ను స్వయంచాలకంగా తొలగించబడింది ఇది సాధారణంగా మనకు అలాంటి మంచి ఏమ్యాట్రిక్స్ రాదు ఇక్కడ ఈ ఎక్స్ రెండు ఈ ఆపరేషన్ లేకుండా తీసివేయబడతాయి ఇతర మనం పునరావృతం చేయాలి ఇది ఇప్పుడు ఈ రెండవ ఈక్వేషన్ సహాయంతో ఈ రెండవ వేరియబుల్ ను మూడు మరి నాలుగు సమీకరణం నుండి తొలగించడానికి పొందుటకు ఇవన్నీ పునరావృతం చేయాలి కాబట్టి కాని ఇది ఇప్పటికే ఒకటి సంబంధిత తొలగించబడింది మరియు ఇప్పుడు మనం మూడవ దానికి వెళ్తాము కి అనుగుణంగా ఎక్స్ అంటే ఎక్స్ ము మనం ఈ మూడవ కాలం అంటే సున్నా అని అర్థం కాని ఇక్కడ ఇప్పటికే సున్నా ఉందని మనం గ్రహించాలి కాని ఏమి జరుగుతుంది అంటే ఏమిటి అని అర్థం ఎందుకంటే ఈ చిలాన్ఫారం యొక్క స్టెప్ వారీగా స్ట్రక్చర్ అని కూడా గుర్తుంచుకోండి మరియు ఇది చాలా క్రమబద్ధమైన విధానం కాబట్టి ఈక్వేషన్ సహాయంతో ఒకటి మనం మొదటి వేరియబుల్ ఎక్స్ ను సమీకరణం సంఖ్య రెండు మూడు మరియు నాలుగు నుండి ఒకటి తీసివేస్తాం అప్పుడు సమీకరణం సంఖ్య రెండు సమీకరణం మరియు నుండి ఎక్స్ తీసివేయడానికి ఉపయోగించబడుతుంది మరియు ఈక్వేషన్ అప్పుడు తొలగించడానికి ఉపయోగించబడతాయి మరియు కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం దీనిని మార్చుకుంటే మనం రెండు సమీకరణాలను ఆర్ రెండు మరియు ఆర్ మూడు ఇంటర్చేంజ్ ఇక్కడ మనం గ్రహించాం కాబట్టి మనం ఇప్పటికే ఈ స్థలంలో సున్నాగా ఇక్కడకు వస్తాం మరియు ఒకటి తరువాత మనం మరొకటి కూడా సెట్ చేయవచ్చు ఈ మూడు సున్నాను కలిగి ఉండటానికి సున్నా కాబట్టి ఇప్పుడు మనం చేసేది దీనిని పరిశీలిస్తే ఈ రెండు వరుస ఆర్ రెండు మరియు మూడులను ఇంటర్చేంజ్ ఇప్పుడు మనకు ఈ స్ట్రక్చర్ చాలా ప్రయత్నాలు లేకుండా మనకు ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ సున్నా చేయడమే లక్ష్యం కాబట్టి ఈ ఏ ఈక్వేషన్ సహాయంతో రెండు ఇప్పుడు ఇది ఒక కొత్త సమీకరణం రెండు ఇది మునుపటి మూడు కాని ఇప్పుడు ఇది సమీకరణ సంఖ్య రెండుగా ఇంటర్చే ఇప్పుడు మనం ఈ మూలకాన్ని సున్నాకి సెట్ చేస్తాము ఇది ఇప్పటికే సున్నా మాత్రమే ఈ ఎక్స్ మూడును తొలగించాలి ఇప్పుడు ఎక్స్ రెండును తొలగించి ఇప్పుడు ఎక్స్ రెండు మొదటి ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది మరియు ఇప్పుడు మనం ఎక్స్ మూడును తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ సమీకరణం నుండి ఎక్స్ మూడు తొలగించబడింది అంటే ఆటోమేటిక్ కూడా మరియు ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్ సంఖ్య రెండు యొక్క సహాయంతో మనం తీసివేస్తాం కాబట్టి మనం ఇక్కడ రెండు సమీకరణ సంఖ్యను జోడిస్తే ఇది కూడా తొలగించబడుతుంది కాబట్టి మన తదుపరి వరుస కార్యకలాపాలు ఆర్ నాలుగు ప్లస్ ఆర్ ఆర్ రెండు ఆర్ నాలుగు మరియు తరువాత మనం ఈ ఈక్వేషన్ సంఖ్యను రెండు ఇక్కడ జోడిస్తాము కాబట్టి ఇది అడ్డు రెండు సంఖ్య సున్నాకి సెట్ చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు వరుసలను జోడించడం ద్వారా కాబట్టి రెండు మరియు నాలుగు ఇక్కడ సున్నా ఒకటి మనకు మైనస్ ఒకటి లభిస్తుంది మరియు ఈ నాలుగు ఇది ఆరు మరియు ఐదు మైనస్ రెండింటికి ఇస్తుంది ఇది మూడు మరియు నాలుగు ప్లస్ బీటా మైనస్ మూడు ఇది బీటా ప్లస్ ఒకటి కాబట్టి ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ పొందాము ఇప్పుడు మనం ఈ ప్రక్రియతో కంటిన్యూ కాబట్టి మనం ఇప్పటికే ఈ మూడును తొలగించాము ఇప్పుడు మనం ఎక్స్ నాలుగును తీసివేస్తాం కాబట్టి మనం ఈ నాలుగుని ఇక్కడ తీసివేస్తాము ఈ ఈక్వేషన్ నంబర్ మూడు సహాయంతో ఈ ఆర్ మూడు సహాయంతో మనం ఆర్ నాలుగు తీసివేయాలి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ నాలుగు వరుస ఆర్ నాలుగులో కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేస్తాము మనం ఈ మూడు సార్లు తీసుకుంటే మరియు ఈ ఆర్ నాలుగు నుండి తీసివేస్తాము అప్పుడు మనకు ఇక్కడ సున్నా లభిస్తుంది కాబట్టి నాలుగు మైనస్ మూడు మూడు ఆర్ నాలుగు మూడులను కూడా సున్నా సెట్ చేస్తాం కాబట్టి అలా చేయడం ద్వారా కాబట్టి మూడుసార్లు ఇది సున్నా మరియు ఈ విధానాన్ని చూడండి మరియు మనం ఈ క్రమబద్ధమైన మార్గంలో వెళితే ఇది చెదిరిపోదు మనకు ఈ సున్నా అంతా ఉన్నప్పుడు అవి సున్నా అని అర్థం ఎందుకంటే మనం ఈ వరుసతో ఈ ఆపరేషన్ చేస్తున్నాం ఇక్కడ ప్రతిదీ సున్నా కాబట్టి అలా చేయడం ద్వారా ఈ సంఖ్యలు మారవు కాబట్టి ఆరు మైనస్ మూడు సార్లు రెండు కాబట్టి సున్నా మళ్ళీ మరియు మూడు మైనస్ మూడు ఇది సున్నా మరియు ఈ బీటా ప్లస్ ఒకటి బీటా ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి కాబట్టి ఇది రెడ్యూస్డ్ రూపంలో ఉంటుంది ఇప్పుడు ఏమీ లేనందున ఇది తక్కువ రూపం కాబట్టి ఇది తగ్గిన రూపం మరియు ఇప్పుడు మనం గుర్తించినట్లయితే బీటా ఒకటిదానికి సమానంగా లేనప్పుడు మొదటి కేసును తీసుకుంటాం కాబట్టి బీటా ఒకటికి సమానంగా లేనప్పుడు అంటే ఈ స్థలంలో ఏదో నాన్ జీరో కూర్చుని ఉండటం బీటా ఒకటికి సమానంగా లేనప్పుడు ఇక్కడ ఒక చోట ఉంటుంది నాన్ జీరో అనేది ఇక్కడ కూర్చుంది మరియు నాన్ జీరో ఇక్కడ కూర్చుని ఉంటే అంటే చివరి కాలం చివరి కాలం కలిగి ఉంటే మనకు అస్థిరమైన సిస్టం ఉందని ఒక కేంద్ర అర్థం మరి లేదా మరో మాటలో చెప్పాలంటే మనకు సున్నా అనేది ఏదైనా నాన్ జీరో సమానం కాబట్టి బీటా ఒకటికి సమానంగా లేనప్పుడు వ్యవస్థ అస్థిరమైనది మరియు మనకు సిస్టమ్ కోసం సొల్యూషన్ లేదు కాబట్టి దీని అర్థం ఇది ఖచ్చితంగా సొల్యూషన్ కాదు మరియు రెండు బీటా మైనస్ ఒకటికి సమానంగా ఉన్నప్పుడు మనం పరిగణించండి కాబట్టి బీటా మైనస్ ఒకటికి సమానంగా ఉన్నప్పుడు ఇది సొల్యూషన్ గురించి మనం చర్చించే సందర్భం ఎందుకంటే సిస్టమ్ ఇప్పుడు స్థిరంగా మారుతుంది చివరి వరుస సున్నాగా మారింది కాబట్టి ఈ సిస్టం స్థిరంగా ఉంది ఇప్పుడు చివరి కాలంలో పివోట్గా లేదు కాబట్టి పివోట్లను మరొక ముఖ్యమైన స్టెప్ ఎందుకంటే ఇది మొదటి కాలంలో ఉంది ఇది పివోట్గా లేదు కాబట్టి ప్రతి కాలంలో ఒకటి పివోట్ ఉంటుంది మరియు ప్రతి కాలం కూడా ఇది ఇక్కడ నిజం ఎందుకంటే ఇది వరుస గా ఉంటే రెండింటికీ ఈ విషయానికి పివోట్గా ఉండదు కాబట్టి రెండింటిపై ఏదైనా కేంద్రకం ఉండదు నాన్ జీరో కూర్చుని ఉంది ఇది ఇప్పుడు ఉండకూడదు ఎందుకంటే దీనికి సున్నా మూలకాలు ఉండకూడదు ఎందుకంటే ఇది సున్నా మూలకం కానందున ఇది పివోట్ గా ఉండదు కాబట్టి ఇది పివోట్ గా ఉండదు కాబట్టి ఇది ఇక్కడ పివోట్ కాదు ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రాపర్టీ సంతృప్తి పరిచేది సున్నాకి మిగిలి ఉన్న ప్రతిదీ ఇక్కడ సున్నా మరియు ఇక్కడ కూడా సున్నా ఇప్పుడు ఒకటి దీనికి వస్తోంది ఇది ఇక్కడ ఉన్న చిన్నగా ఉంచండి సున్నా మరియు తరువాత ఈ చివరి కాలం కూడా ఒక ఏ పివోట్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక పివోట్ గా ఉండకూడదు మరియు ఇది ఒక పివోట్ కాదు మనకు చివరికి మనకు ఏమి ఉంది మనకు ఇక్కడ ఒక పివోట్ ఉంది మరియు ఇక్కడ ఒక పివోటిక్కడ ఒకటి రెండు మూడు పివోట్ ఉంది కాబట్టి మనకు మూడు పివోట్లు ఉన్నాయి మనకు మూడు పివోట్లు ఉన్నాయి మరియు మనకు ఐదు తెలియదు కాబట్టి ఇది మనకు అనంతమైన అనేక పరిష్కారాలు లభిస్తుంది మరి ఇప్పుడు దీని ఒకటికి వస్తోంది మనం ఈ ఫ్రీ వేరియబుల్స్ ను మళ్ళీ మునుపటి లెక్చర్ నుండి గుర్తుకు తెచ్చుకుంటాము మరియు మళ్ళీ ఇది మరింత జనరల్ కాబట్టి మొదటి కాలంకు పివోట్ ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం కాబట్టి ఇది కాదు ఇది మనం ఉచిత వేరియబుల్ కాదు రెండవ కాలం పివోట్ లేదు కాబట్టి ఈ మనకు ఇక్కడ ఫ్రీ వేరియబుల్స్ గా గుర్తించబడ్డాయి మరియు ఈ కాలంలో పివోట్ ఉంది కాబట్టి ఇది ఎక్స్ మూడుకు సంబంధిత అనుగుణంగా ఉంటుంది మనం ఫ్రీ వేరియబుల్ గా తీసుకోము కాబట్టి ఇది మనం పిలవగల డిపెండెంట్ వేరియబుల్స్ అని పిలుస్తారు కాబట్టి ఈ ఎక్స్ మూడు ఆధారపడి ఉంటుంది ఇది ఉచితం మనకు అక్కడ ఉన్న పివోట్ ఉంది కాబట్టి మనకు పివోట్ ఉన్నప్పుడు వాటిని ఆధారిత వేరియబుల్స్ గా గుర్తించాము మరియు మనకు ఒక పివోట్ లేనప్పుడు మనం వాటిని ప్రీ వేరియబుల్ గా గుర్తించాము అది సాధారణ అల్గోరిదం మనం ఇక్కడ అనుసరించండి అయితే మనం ఈ విధంగా చేయాలి కాని ఇది చాలా క్రమబద్ధమైన విధానం కాబట్టి కాలం సంఖ్యకు వెళ్ళండి ఒకటి పివోట్ ఎలిమెంట్ ఉంటే దీనిని డిపెండెంట్ వేరియబుల్ గా గుర్తించండి తదుపరి కాలం రెండుకు వెళ్ళండి దీనికి పివోట్ ఎలిమెంట్ లేదు కాలం రెండులో కీలకమైన అంశం లేదు మనం ఫ్రీ వేరియబుల్ కాలం సంఖ్యగా మార్ చేస్తాము మూడు పివోట్ కలిగి ఉంటుంది అప్పుడు ఇది డిపెండెంట్ వేరియబుల్గా గుర్తించబడింది మళ్లీ కాలం నంబర్ నాలుగు పివోట్ కలిగి ఉంది కాబట్టి ఇది మనం డిపెండెంట్ వేరియబుల్ కాలం సంఖ్య ఐదుగా గుర్తించాం మళ్లీ మనకు ఒక ఉచిత వేరియబుల్ ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడు లేదు మనకు చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే ప్రీ వేరియబుల్ అంటే మనకు నచ్చిన విలువలను ఎంచుకోవచ్చు మరియు సిస్టంలో మనకు నచ్చినప్పుడల్లా మనకు నచ్చిన విలువలను ఇవ్వగలము మరియు ఉన్నప్పుడు అంటే మనకు అనంతమైన అనేక పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఇది అనంతమైన అనేక పరిష్కారాల కేసు ఎందుకంటే మనకు ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయి అవి స్వేచ్ఛగా ఉంటాయి అంటే మీరు మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనకు రెండు ఫ్రీ వేరియబుల్ ఉన్నాయి కాబట్టి వాస్తవానికి మనం ఇప్పుడు వేరియబుల్స్ ఎంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ రెండు మరియు ఎక్స్ ఐదు ఇవి రెండు ఉచిత వేరియబుల్స్ కాబట్టి మనం ఎక్స్ రెండు ఆల్ఫా ఒకటి మరియు ఎక్స్ ఐదు ఆల్ఫా రెండు ఆ సందర్భంలో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సంఖ్య నుండి మూడు మనం ఎక్స్ నాలుగులు వ్రాయగలము కాబట్టి ఇక్కడ నుండి రెండు సార్లు ఎక్స్ నాలుగు మైనస్ కు సమానం ఈ ఎక్స్ ఐదు మరియు ఎక్స్ ఐదు మనం ఎక్స్ రెండు తీసుకుంటే కాబట్టి ఈ నాలుగు మనం ఆల్ఫా రెండు పరంగా రాయవచ్చు అదేవిధంగా ఈ ఈక్వేషన్ సంఖ్య నుండి ఎక్స్ మూడు మనం దీని టర్మ్స్ పరంగా డిపెండెంటీ ఫ్రీ వేరియబుల్స్ అలాగే ఎక్స్కొక ఈక్వేషన్ సంఖ్య నుండి టర్మ్స్ ఒకటి మనం ఈ ఫ్రీ వేరియబుల్స్ ఆల్ఫా ఒకదాని మరియు ఆల్ఫా రెండింటి వెక్టర్ రూపంలో వ్రాయగలము కాబట్టి ఎక్స్ ఒకటి ఎక్స్ రెండు ఎక్స్ మూడు ఎక్స్ నాలుగు ఒకదానికొకటి కాన్స్టంట్ ఉంటాయి కాబట్టి ఎక్స్ నుండి ఒకటి ఎక్స్ రెండు నుండి స్థిరంగా ఉన్న ఈ తొమ్మిది ఆల్ఫా ఒకటి మాత్రమే కాబట్టి ఈ ఎక్స్ మూడు నుండి కాన్స్టంట్ ఏమీ లేదు మనకు నాలుగు స్థిరంగా ఉన్నాయి మరియు ఎక్స్ నాలుగు నుండి సరిగ్గా మరియు ఎక్స్ఐదు నుండి కూడా మనకు ఏ కాన్స్టంట్ ఉండటానికి ఏమి లేదు మరియు తరువాత ఈ ఆల్ఫా ఒకటి మరియు తరువాత ఎక్స్ నుండి మిగిలినవి ఉదాహరణకు మనకు తొమ్మిది మైనస్ రెండు ఉన్నాయి కాబట్టి మైనస్ రెండు ఇక్కడ మైనస్ రెండు మరియు ఆల్ఫా రెండు ఇక్కడ ఉన్నాయి ఎక్స్లో రెండు ఇక్కడ మైనస్ తొమ్మిది పాయింట్ ఉంది మనకు ఈ వెక్టర్లో మైనస్ తొమ్మిది పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎక్స్ ఒకటి ఎక్స్ రెండు ఎక్స్ మూడు ఎక్స్ నాలుగు మరియు వ్రాయవచ్చు రాయవచ్చు ప్రత్యేక రూపంలో మనకు మొదటి వెక్టర్ ఉన్నాయి స్వేచ్ఛా వేరియబుల్స్ నుండి విముక్తి పొందింది ఆపై ఇది ఆల్ఫాతో ఒకటి ఒక ఫ్రీ వేరియబుల్ మళ్లీ ఇక్కడకు వస్తుంది మరియు ఎక్స్ రెండు మళ్లీ ఈ ఉచిత వేరియబుల్తో ఈ ఉచిత వెక్టర్ మళ్లీ వస్తోంది మరియు ఈ వెక్టర్ కూడా వస్తోంది మరియు మనకు చాలా ప్రత్యేక స్ట్రక్చర్ ఉందని మనం చూస్తాం ఇప్పుడు మనం ఈ రూపంలో వ్రాసినప్పుడు ఇది ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ ఇచ్చిన సొల్యూషన్ సిస్టమ్ ఏక్స్ యొక్క నిర్దిష్ట పరిష్కారం కి సమానం అయితే ఆల్ఫా ఆల్ఫా ఒకటి మరియు ఆల్ఫా రెండుతో ఈ భాగం ఈ వెక్టర్లు లేదా ఈ వెక్టర్ల కలయిక వారు సజాతీయ ఈక్వేషన్ హోమోజీనియస్ సొల్యూషన్ అంటే ఏక్స్ సున్నాకి సమానం కాబట్టి ఈ సంబంధిత ఎక్స్పీకి బదులుగా ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ పర్టిక్యులర్ సొల్యూషన్ పరిష్కారం ఉంటే ఎక్స్పి ఈ ఏఎక్ ఖచ్చితంగా ఇచ్చిన సిస్టమ్ ఇస్తుంది మరియు ఇక్కడ ఈ భాగం వాస్తవానికి ఏఎక్స్ ను సంతృప్తిపరుస్తుంది సున్నా మరియు ఇది మొత్తంగా మనకు పరిష్కారం ఉంది కాబట్టి ఈ ఎక్స్ ఒక సొల్యూషన్ ఉంది ఎందుకంటే ఏ మరియు ఈ ఎక్స్ ఒక రెండు నిర్దిష్ట ప్లస్ ఎక్స్ ను కలిగి ఉంటుంది ఎక్స్ఎచ్ ఆపై మనం ఈ ప్రొడక్ట్ రూల్ ఇక్కడ ఉపయోగించవచ్చు కాబట్టి ఏహెచ్పి ప్లస్ఈహెచ్ మరియు ఇది ఏమైనప్పటికీ సున్నా మరియు ఈ ఎక్స్పీ బి ని ఇస్తుంది కాబట్టి ఏ ఎక్స్పీ మొత్తంగా బికి కి సమానంగా ఉంటుంది ఈ ఎక్సి ఎక్స్ కి సమానం బి కానీ మనం వివరంగా పరిశీలిస్తే వాస్తవానికి ఈ భాగం సంతృప్తికరంగా ఉందని మనం గమనించేది సమానం మరియు ఈ భాగం తృప్తికరంగా ఏ సున్నాకి సమానం కాబట్టి ఏ సున్నాకి సమానం మరియు మొత్తం తరువాత కూడా అవి సహజంగా సంతృప్తి చెందుతాయి ఎందుకంటే ఇక్కడ ఏ ఎక్స్ ఎక్స్ మరియు ఎక్స్ ఈ నిర్దిష్ట బి కాబట్టి మనకు చివరికి బి ప్లస్ ఉంది ఇది కాబట్టి కానీ ఈ స్ట్రక్చర్ ఉందని ఇప్పుడు గమనించడానికి ఇది ఆసక్తికరంగా ఉంది మరియు వాస్తవానికి మనకు ఈ మంచి ఫలితం ఉన్న ఏ సిస్టమ్ కోసం అయినా ఇది ఎల్లప్పుడూ రాయటం సాధ్యపడుతుంది నాన్ సజాతీయ లీనియర్ సిస్టమ్ యొక్క సొల్యూషన్ మనం అని పిలుస్తాము కానప్పుడు బికు సమానం కాని మనం హోమోజీనియస్ పిలుస్తాము మనం హోమోజీనియస్ సిస్టమ్ అనే మనం సజాతీయ వ్యవస్థ అని పిలుస్తాము కాబట్టి హోమోజీనియస్ లీనియర్ సిస్టమ్ యొక్క సొల్యూషన్ ఎల్లప్పుడూ ఫారం ఎక్స్పీ ప్లస్ ఎక్స్ కే చిక్కడ ఎక్తి అనేది ఎక్స్ యొక్క ఏదైనా స్థిర పరిష్కారం ఇది హోమోజీనియస్ సిస్టమ్ సంబంధిత అన్ని పరిష్కారాల ద్వారా నడుస్తుంది సున్నాకి సమానం ఎందుకంటే మీరు ఆల్ఫా ఒకటి మార్చవచ్చు మరియు దీని యొక్క అనంతమైన అనేక పరిష్కారాలను మనం ఉత్పత్తి చేయవచ్చు సున్నా సమీకరణానికి సమానం లేదా ఎక్స్ అనేది బి సమీకరణానికి సమానం ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీ ప్లస్ కూడా ఏ ఈక్వేషన్ యొక్క బి సిస్టం సమానం కాబట్టి ఈ వేరియబుల్స్ అనంతమైన అనేక పరిష్కారాలకు బాధ్యత వహిస్తాయి కాబట్టి ముగింపులో మన సిస్టంలో ఫ్రీ వేరియబుల్స్ ఉన్నప్పుడు అంటే కొన్ని నిలువు వరుసలు కలిగి ఉండవు మరియు ఆ సందర్భంలో ఈ అనంతమైన అనేక సొల్యూషన్స్ ఉంటాయి మరియు ఇన్వర్టిబుల్ మాట్రిక్స్కు కు ఫ్రీ వేరియబుల్ ఉండదు కారణం స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి మాట్రిక్స్ విలోమం అయినప్పుడు మనకు నిజంగా యునిక్ సొల్యూషన్ లభిస్తుంది మనకు ఒక యునిక్ సొల్యూషన్ ఉంటే ఖచ్చితంగా మనకు స్వేచ్ఛ వేరియబుల్స్ లేదా ఇతర మార్గం ఉండదు మనం గమనించినట్లయితే ఫ్రీ వేరియబుల్ లేదు అంటే ఇది కూడా విలోమం అని అర్థం కాబట్టి ఎక్స్ యొక్క సొల్యూషన్ ఉత్పత్తి చేసే ఈ వ్యక్తర్ సున్నాకి సమానం ఏ ఎక్స్ కోసం సున్నాకి సమానం అని మనం చూసినది ఆ రెండు వెక్టర్ల సహాయంతో మనం జనరేట్ చేయగల అన్ని పరిష్కారాలను ఇది ఆల్ఫా ఒకటితో కనిపిస్తుంది మరియు ఇది ఆల్ఫా రెండుతో కనిపిస్తుంది మనం ఈ ట్రాన్స్పోర్స్ ను ఇక్కడ ఉపయోగించాము ఎందుకంటే అవి ఈ కాలం రూపంలో ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ వెక్టర్లు అవి అలా ఉన్నాయి ఏ ఎక్స్ యొక్క సొల్యూషన్ యొక్క జనరేటర్లు సున్నాకీ సమానం ఇది మనం గమనించాం మరియు ఈ జనరేటర్లు యొక్క స్థావరాలు కాబట్టి ఈ పదం తరువాత మనం కొంచెం పరిచయం చేస్తాం కొన్ని సాంకేతిక టర్మ్స్ ఇక్కడ ప్రస్తావించబడతాయి కానీ వారు తదుపరి లెక్చర్ చర్చించబడతారు కాబట్టి జనరేటర్లు వీటిని స్థావరాలు అని పిలువబడే ముందు మనం చూసినవి సొల్యూషన్ స్పేస్ యొక్క జనరేటర్ అయిన ప్రధాన కాంపోనెంట్ కాబట్టి వీటిని మండి సొల్యూషన్ స్థలం యొక్క స్థావరాలు అని పిలుస్తారు ఒకటి మరో పదం వచ్చింది ఈ ఏయిచ్ యొక్క పరిష్కార స్థలం సున్నాకి సమానం ఎందుకంటే ఈ ఏక్సున్నాకి సమానం ఆ సందర్భంలో చాలా పరిష్కారాలు ఉన్నాయి ఉదాహరణకు మరియు ఈ వెక్టర్లను అంతరిక్షంలో స్థావరాలు అని పిలుస్తారు అక్కడ మనకు చాలా పరిష్కారాలు ఉన్నాయి మరియు ఆ స్థలాన్ని నల్ స్పేస్ అని కూడా పిలుస్తారు ఇది మళ్లీ మనం తదుపరి లెక్చర్లో చర్చించబడుతుంది అవును సరిగ్గా ఇక్కడే నల్ స్పేస్ వెక్టర్ స్పేస్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకటి మరో పదం వెక్టర్ స్పేస్ వచ్చింది కాబట్టి ఇక్కడ సొల్యూషన్ స్పేస్ అయిన ఈ నల్ స్పేస్ వెక్టర్ స్పేస్ మరియు ఇక్కడ ఒక సమితి యొక్క సొల్యూషన్ సెట్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సొల్యూషన్ సెట్ మనం మాట్లాడుతున్నది తరువాత దీనిని వెక్టర్ స్పేస్ అని పిలుస్తారు ఉదాహరణకు ఇక్కడ మనం రెండు సొల్యూషన్లు కూడు స్లాష్ జోడించు స్లాష్ కలుపు ఈ ఎక్స్ యొక్క పరిష్కారం సున్నా కి సమానం ఎందుకంటే ఏ మరియు ఒకటి దీనిని సంతృప్తి పరుస్తుంది మరియు ఏ మరియు ఎక్స్ రెండు దీనిని కూడా సంతృప్తి పరుస్తుంది ఆపై ఏ మరియు ఈ ఎక్స్ ఒకటి ప్లస్ ఎక్స్ రెండు కూడా ఆ ఈక్వేషన్ సంతృప్తి పరుస్తాయి ఎందుకంటే కాబట్టి అది కూడా సంతృప్తి చెందుతుంది ఇక్కడ ఎక్స్ యొక్క సొల్యూషన్ సున్నాకి సమానం మీరు ఏవైనా రెండు సొల్యూషన్స్ జోడించడం వంటి కొన్ని మంచి ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అది కూడా ఒక పరిష్కారం లేదా మీరు సొల్యూషన్ కోసం ఎన్ సంఖ్యతో మల్టీప్లైడ్ బై అది ఒక పరిష్కారం కాబట్టి అవి చాలా వెక్టర్ స్థలం కలిగి ఉన్న అనేక ఇతర ప్రాపర్టీస్ మనం తదుపరి లెక్చర్ ఖచ్చితంగా చర్చిస్తాం ఇక్కడ కన్క్లూజన్ కాబట్టి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కోసం ఈ హెచ్ చాలా ముఖ్యమైనది మరియు మనం యొక్క ఈ భావనను ప్రవేశపెట్టాము మరియు ఇది ప్రాథమికంగా చాలా పరిష్కారాలకు దారితీస్తున్నాం సొల్యూషన్ యొక్క హోమోజీనియస్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఈక్వేషన్ మనకు ఈ ఎక్స్ పి లభిస్తుంది ఇది ఎక్స్ కి సమానం బి కి సంతృప్తి పరుస్తుంది మరియు మనకు ఇక్కడ ఎక్స్ వచ్చి ఉంది ఇది ఉన్నాకి సమానం మొత్తంగా ఈ ఎక్స్ అంటే ఈ ఎక్స్ ని సంతృప్తిపరిచే సమానం కాబట్టి ఇవి ఉపయోగించిన సూచనలు మరియు ధన్యవాదాలు